మండలంలోని జనన ధృవీకరణ లేని 205 మంది గిరిజనులను సర్వే ద్వారా గుర్తించామని ఎంపీడీఓ ప్రభాకర్ తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గిరిజనులకు జనన ధృవీకరణ పత్రాలు లేని వారిని గుర్తించి త్వరితగతన వారికి కావాల్సిన పత్రాలు సమర్పించి జనన ధృవీకరణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 205 మంది గిరిజనులకు ఆధార్ కార్డులు కూడా లేవని, వారికి ముందుగా పంచాయతీ కార్యదర్శి నో డ్యూస్ సర్టిఫికేట్ ఇస్తారన్నారు. తర్వాత నోటరీలో వారి పేర్లు, పుట్టిన తేదీ వేసి ఎంపీడీఓ కార్యాలయంలో అందజేస్తే వాటిని తహసీల్దార్ ద్వారా ఆర్డీఓకి పంపి లేటు జనన ధృవీకరణ పత్రాలు ఇస్తామన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే సంబంధిత పంచాయతీ సెక్రటరీ వద్ద పేరు నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ ప్రభాకర్ తెలిపారు. అందరికీ నమస్కారం. కలవాయి మండలంలో ఎస్టీ కుటుంబాలలో చాలా మందికి బర్త్ సర్టిఫికేట్ లేదని తెలిసింది. మన కలవాయి మండలంలో టోటల్ గా సర్వే చేస్తే 205 మందికి బర్త్ సర్టిఫికేట్ లేదని మేము గుర్తించడం జరిగింది. ఆ ఎస్టీ ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ లేదో వారికి ఆధార్ కార్డులు ఉండదు. ఆధార్ కార్డు ఇవ్వాలంటే కంపల్సరీ, కొత్తగా ఆధార్ కార్డు కావాలంటే బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీ కాబట్టి ఆ ఎవరైతే ఎస్టీస్ ఆధార్ కార్డు లేదని ఐడెంటిఫై చేసిన వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి కలెక్టర్ గారు చర్య తీసుకున్నారు. ఆ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము కలవాయి మండలంలో 205 మందిని గుర్తించడం జరిగింది. ఈ 205 మందికి సంబంధించిన నాన్ అవైలబిలిటీ, అంటే వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ లేదనే దానికి మేము ఒక డిక్లరేషన్ ఇవ్వాలా, పంచాయతీ సెక్రటరీ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఇప్పుడు ఇష్యూ చేస్తారు. ఆ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ని తీసుకుని వారు నోటరీ దగ్గరికి వెళ్ళి ఆ నోటరీ కూడా ఈ ఏదైతే ఏ బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి నోటరీ గారు డిక్లరేషన్ ఇస్తారు. ఆ నోటరీ సర్టిఫికేట్ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకొని మాకు కానీ సబ్మిట్ చేసిన తర్వాత మేము దాన్ని తహసీల్దార్కి పంపించి, తహసీల్దార్ నుంచి ఆర్డీఓకి పంపించి ఆర్డీఓ గారు లేట్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఈ లేట్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళకి మేము ఆధార్ క్యాంపుకు తీసుకెళ్ళి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించి ఆధార్ కార్డు తీసిస్తాం. ఆ ఆధార్ కార్డు వల్ల ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని రకాల సదుపాయాలు, వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటినీ వాళ్ళకి అందించేయడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికోసం మేము ప్రత్యేక చొరవ చూపించి మా సచివాలయ సిబ్బంది అంతా కూడా ఈ వర్క్ను ఇప్పుడు చేస్తున్నారు. మేము ఈ 2-3 రోజుల్లో ఈ టోటల్గా 205 మందికి ఇక్కడ అవైలబిలిటీ లేని వాళ్లకు వాళ్ళ ఫోన్ మొబైల్ నెంబర్ కనుక్కొని మొబైల్ ద్వారా వాళ్ళకి సమాచారాన్ని అందజేసి వాళ్ళని రమ్మని చెప్తున్నాం. సో ఇవన్నీ కూడా మేము గత ఈ 2-3 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఇది ఒకవేళ ఇది లిస్టులో లేదు లేదు లిస్టులో ఉందా లేదా అని మీకు కావాలనుకుంటే ఆ ఎస్టీ కుటుంబాలు ఎవరైనా సరే సంబంధిత సచివాలయాలకు వెళ్ళి అక్కడ పంచాయత్ సెక్రటరీని సంప్రదించి లిస్టులో లేకపోయినా కూడా మరలా మేము దాన్ని యాడ్ చేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. దయచేసి అందరూ ఎస్టీలు మన కలవాయి మండలంలో ఉన్నటువంటి వారు ఎవరికైతే ఆధార్ కార్డు లేదో వారు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వర్ణ ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. 916 హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ ఛార్జీలు లేవు. వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరీ లేదు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. మీ సిఎంఆర్ జ్యువెలరీ ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్. మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి, అటు వాయిదా పద్ధతిలో చెల్లించి. సిఎంఆర్ జ్యువెలరీ, సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్ మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్.